హలో అండి ఈ వీడియోలో మై బాస్ ఎపిసోడ్ థర్టీ త్రీ చూద్దాం ప్రీవియస్ ఎపిసోడ్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం ఇక లేచేయకుండా వీడియోస్ స్టార్ట్ చేసేద్దాం ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ఊజున్ లియాంగ్ హిరాంగ్తో ఇలా మాట్లాడుతూ ఉంటాడు నువ్వు చేసింది తప్పే బట్ నువ్వు కూడా నాకు జూనియర్ వే నా ఫ్రెండ్ వే కాలేజ్ డేస్లో మన ముగ్గురం ఎలా ఉండేవాళ్ళమో మర్చిపోయావా నువ్వు లాయర్ కావడానికి చాలా కళ్ళు కన్నావు కదా చాలా మంచి ప్లేస్లో ఇప్పుడు నీకుంది పొజిషన్ ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు ఇలాంటి బ్యాడ్ రిలేషన్షిప్లో ఎంటర్ అవ్వడం ఎందుకు నీ కెరియర్ నీకు ఇంపార్టెంట్ అది చూసుకో అని చెప్పేసి ఊజున్ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే లియాంగ్ కూడా తన బ్యాక్ డేస్ అన్నీ తనకు గుర్తొస్తాయన్నమాట అవును నిజమే నేను తప్పు చేశానని చెప్పి తను కూడా ఫీల్ అవుతుంది ఫైనల్లీ యోకి సారీ చెప్దామని యోకి కాల్ చేసి రెస్టారెంట్కి పిలుస్తుంది అనమాట యో రాగానే తనేం చెప్తుందంటే నేను అబ్రోడ్లో ఒక యూనివర్సిటీకి అప్లై చేశాను మళ్ళీ ఇంకా చదువుకోవాలనుకుంటున్నాను అప్లికేషన్ రాగానే వెళ్ళిపోతాను అని చెప్తుంది యో మంచిదే కదా అంటుంది లియాంగ్ గిరాన్ ఇప్పుడే మ్యారేజ్ చేసుకునే ఒపీనియన్ లేదనుకుంటా అంటే యో నాకు తెలుసు నేను కూడా ఇప్పుడే అప్పుడే మ్యారేజ్ చేసుకోను ఫస్ట్ నేను లైఫ్లో సక్సీడ్ అవ్వాలి అని యో అంటుంది లియాంగ్ గిరాన్ మంచిదేలే అంటుంది యో కాసేపు సైలెంట్గా ఉండేసరికి లియాంగ్ ఇరాన్ ఇంకేమీ లేకపోతే నేను వెళ్తాను అని చెప్పి తను వెళ్ళిపోతుంటే లియాంగిరాన్ అప్పుడు యోకి సారీ చెప్తుంది యో తన తప్పు తను తెలుసుకుందని చెప్పి హ్యాపీ జర్నీ అని చెప్పి అక్కడి నుండి తన ఫ్లాట్కి వెళ్ళిపోతుంది యో ఫ్లాట్కి వెళ్ళేసరికి ఆల్రెడీ హెంగ్ యో తన మీద కోపంగా ఉంది కాబట్టి ఒక బోట్ మీద సారీ రాసి రెడీగా ఉంచుతాడనమాట యో ఫ్లాట్లోకి రాగానే అక్కడేదో తన కాళ్ళ మీద పడి చిన్న గాయమవుతుంది యో ఏంటా అని చెప్పి హడావిడిగా హెంగ్ దగ్గరికి వెళ్తుంది హెంగ్ యోని చూడగానే ఆ బోట్ చూపించి సో సారీ నేను నా మాట అన్నాను కదా నువ్వు ఈ కంపెనీ కాకుండా నీకు ఎక్కడ జాబ్ రాదని చెప్పేసి నువ్వు అలా అనుకున్నావు నా ఉద్దేశం అది కాదు నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు సో సారీ అని చెప్తాడు యో అయ్యో అదేం పర్లేదు అని చెప్తుంది కాలిక మన గాయమందా ఏదైనా అయిందా అంటే హెంగ్ అదేం కాదు బాగానే ఉన్నాను నువ్వు నా మీద కోపంగా లేకపోతే నాకు అదే చాలు అంటాడు యో నేనేం కోపంగా లేను నేను మీకు ఒక విషయం చెప్పాలి అదేంటంటే లీచిన్ వాళ్ళ కంపెనీలో నేను జాయిన్ అవుదామని చెప్పి అనుకుంటున్నాను అని చెప్తుంది హెంగ్ అదేంటి అతని కంపెనీ చాలా లో ప్రొఫైల్ పెద్ద కేసులు కూడా రావట్లేదు ఎందుకు అది చూస్ చేసుకున్నావు కావాలంటే నేను నీకు జాబ్ ఇస్తాను నా కంపెనీకి వచ్చేసా అని చెప్పి హెంగ్ అంటాడు యో అది వద్దనుకోనే వెళ్తున్నాను మీ కింద వర్క్ చేస్తే ఎంతసేపటికి నా ఇండివిజువల్ టాలెంట్ అసలు ఎవరు చూడట్లేదు ఎంతసేపు మీ గర్ల్ ఫ్రెండ్ కింద ట్రీట్ చేస్తున్నారు అందరు నన్ను అందుకే ఇలా చేస్తున్నాను మీరు కూడా దీనికి ఒప్పుకుంటారని అనుకుంటున్నాను అని చెప్పి యో ఉంటుంది హెంగ్కి హెంగికి ఇక వేరే ఆప్షన్ లేక సరే అని చెప్తాడు నెక్స్ట్ డే నుండి యో ఆఫీస్కి వెళ్దాం స్టార్ట్ అవుతుంది యో ఉండే లీచిన్ వాళ్ళ ఆఫీస్ హెంగ్ వాళ్ళ ఆఫీస్ ఒకే బిల్డింగ్లో అనమాట సో అక్కడ వరకు వాళ్ళిద్దరు కలిసే వెళ్తారు యో ఇక ఆఫీస్కి వెళ్ళగానే హెంగ్ చాలా బాధపడుతూ ఉంటాడు తనని ఆఫీస్లో చూడలేను నేను అని చెప్పేసి యోతో పాటు మిస్టర్ గూ ఉన్నాడు కదా యో సీనియర్ అతను కూడా ఆ కంపెనీలోనే జాయిన్ అవుతాడనమాట కంపెనీ చేంజ్ అయిపోయి ఇద్దరు జాయిన్ అయ్యారు కాబట్టి లీచును అందరికీ ఇంట్రడ్యూస్ చేసి ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ ట్రీట్ నేనే ఇస్తున్నాను వీళ్ళిద్దరూ న్యూ గార్ జాయిన్ అయ్యారు కాబట్టి అని చెప్తాడు ఇక ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి కొంతమంది కొలీగ్స్ని ఇంకా తన టీంని తీసుకొని రెస్టారెంట్కి వెళ్తాడనమాట అక్కడ పక్కనే ఉండే రెస్టారెంట్ యో ఇంకా మిస్టర్ గు జాయిన్ అయ్యారు కాబట్టి కొంతమంది అక్కడ యోని నువ్వు ఇంతకు ముందు హెంగ కింద వర్క్ చేసావు కదా అతను చాలా అర్గెంట్ కదా ఎలా ఉండేవాడు నీతో తన అసిస్టెంట్లు అందరినీ ఫైర్ చేస్తాడంట అని చెప్పేసి వాళ్ళ మాట్లాడుతూ ఉంటారనమాట వాళ్ళకి తెలియదు కాబట్టి హెంగ్ యోకి బాయ్ ఫ్రెండ్ అని చెప్పి యో కూడా నిజం చెప్పకుండా అదేం లేదు మంచివాడే అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది వాళ్ళందరూ ఇక అలా మాట్లాడుకుంటూ ఉంటే కాసేపటికి హెంగ్ అదే రెస్టారెంట్కి వస్తాడనమాట యో దగ్గరికి యో దగ్గరికి వచ్చేసి నేను నీతో కేసు గురించి మాట్లాడాలి నా రా అని చెప్తాడు యో సైకిల్ చేస్తూ ఉంటుంది వద్దు వద్దు నిజం చెప్పొద్దు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పేసి ఇంతలో లీచున్ ఇప్పుడు యో నీ కంపెనీ కాదు కదా మా కంపెనీకి కూడా షిఫ్ట్ అయింది ఎందుకు ఇంకా తన్ని ఫోర్స్ చేస్తున్నావు సరే అయితే కావాలంటే ఏమైనా వర్క్ ఉంటే చేయించుకో మనం కూడా కొలాబరేట్ అవ్వడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి లీచున్ అంటూ ఉంటాడు గూ ని చూసి చాలా భయపడుతూ ఉంటాడనమాట యాక్చువల్గా గూ హెంగ్తో మూడు కేసులు వరుసగా ఓడిపోతాడు అప్పటి నుండి హెంగ్ ముందులా తలెత్తుకోలేకపోతాడనమాట పరువు పోయిందని చెప్పేసి హెంగ్ కూడా కావాలని అదే టాపిక్ అందరి ముందు తీసుకొస్తాడు గూను ఇన్సల్ట్ చేయడానికి సరదాగా వాళ్ళంతా ఇంకా మీరెందుకు యోన్ ఇబ్బంది పెడుతున్నారు అని అడిగితే హెంగ్ ఇక నిజం చెప్పేస్తాడు యో నా గర్ల్ ఫ్రెండ్ నా ఇష్టం ఏదైనా చేస్తానని చెప్పేసి ఇక వాళ్ళందరికి నిజం తెలిసిపోయి ఒక్కసారిగా షాక్ అవుతారనమాట యో వెంటనే హెంగ్ని బయటకు తీసుకువెళ్ళి ఇప్పుడు ఎందుకు నిజం చెప్తారు ఏమైంది అంటే హెంగ్ గూ నీ ఏవో ఫ్లవర్స్ ఇచ్చారు కదా ఆఫీస్లో అవి నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చూశాను ఆ ఫ్లవర్స్ ఇష్టమైన వాళ్ళకే ఇస్తాడు నీకెందుకు ఇచ్చాడు అతనికి తెలియాలి కదా నీకు లవర్ ఉన్నాడు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పేసి అని హెంగ్ అంటాడు యోకి అర్థమయ్యి ఎందుకు ఇంత జల్సీగా ఫీల్ అవుతున్నారు మిస్టర్ గు జస్ట్ నాతో పాటు కోవర్క్ చేస్తారంతే జల్సీగా ఫీల్ అవ్వద్దు ఎక్కువ ఆలోచించకండి అని చెప్పేసి యో హెంగ్ని హక్ చేసుకుంటుంది హెంగ్ నువ్వు ఆఫీస్కి వెళ్తున్నా కూడా డైలీ నాతోటే లంచ్ చేయాలి మీ టీంతో చేయడానికి నేను ఒప్పుకోను అని చెప్పేసి హెంగ్ అంటాడు యో సరే అయితే నాకు టైం ఉన్నప్పుడల్లా మీతోనే లంచ్ చేస్తాను అని చెప్పి అంటుంది యో ఇక అక్కడ నుండి ఆఫీస్కి వెళ్ళగానే వాళ్ళందరికీ తలిసిపోయింది కాబట్టి హెంగ్ ఫ్రెండ్ అని వాళ్ళందరూ ఇంతకుముందు హెంగు గురించి తప్పుగా మాట్లాడారని భయపడుతూ ఉంటారనమాట యో ఇక వాళ్ళని చూసి మీరేం భయపడొద్దు నన్ను నార్మల్గానే ట్రీట్ చేయండి నేను అందరు లాంటి సాధారణమైన ఎంప్లాయీనే మీరు నాతో ఏదైనా మాట్లాడచ్చు భయపడకండి అని చెప్పి జియో అంటుంది అప్పుడు ఇక వాళ్ళందరూ యోతో కొంచెం క్లోజ్గా మాట్లాడతారనమాట మిస్టర్ గూ ఏమో ఫేస్కి ఏదో అడ్డు పెట్టుకొని వచ్చి కూర్చుంటాడనమాట యోతో అబ్జర్వ్ చేసి ఏమైంది మీకు అంటే మిస్టర్ గూ అసలు నేను ఈ కంపెనీలో జాయిన్ అయింది వరుసగా నేను హెంగ్తో త్రీ కేసులు ఓడిపోయానని చెప్పి ఎలా అయినా నా కెరీర్ని పికప్ చేసుకోవాలని ఇక్కడ జాయిన్ అయ్యాను కేసులు బాగా వాదిద్దామని చెప్పి ఇప్పుడు చూస్తే నాతో వర్క్ చేసే నీ బాయ్ ఫ్రెండే హెంగయ్యాడు నా ఫేస్ నీకు ఎలా చూపించాలి అని చెప్పేసి మిస్టర్ గు అంటూ ఉంటాడు యో అదేం లేదు మన ఇద్దరం ఎలా అయినా సరే కలిసి వర్క్ చేద్దామని చెప్పి అనుకుంటాడు ప్లీచి ఏం చేస్తాడంటే యోని ఇంకా మిస్టర్ గుని ఇద్దరిని ఒక టీం చేస్తాడనమాట వచ్చిన కొన్ని కేసులన్నీ వాళ్ళకి అప్పగిస్తాడు ఇద్దరు కలిసి కేసులు బాగా సాల్వ్ చేస్తారని ఎక్స్పీరియన్స్ అని నెక్స్ట్ టైం మిస్టర్ గు ఆఫీస్కి వెళ్తూ ఉంటే అప్పుడే హెంగొస్తాడనమాట హెంగ్ రాగానే మిస్టర్ గు మళ్ళీ ఇతను ఎందుకు వచ్చాడబ్బా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంతలో యో అక్కడికి వచ్చేసి గూకి కాఫీ ఇస్తుంది ఇది మీకోసమే తెచ్చానని చెప్పేసి యాక్చువల్గా అది హెంగు కోసం తెస్తుంది అయినా హెంగు నేదో అంటున్నాడని చెప్పి పాపం ఫీల్ అయి ఉంటాడని గూకిస్తుంది హెంగిక గూ దగ్గర నుండి ఆ కాఫీ తీసుకొని ఇది నా కోసం నీ కోసం కాదులే అని చెప్పేసి అంటాడనమాట యో లేదు లేదు నేను గూ కోసమే తెచ్చాను అని చెప్పేసి అంటుంది అనమాట హెంగిక సైలెంట్గా వెళ్ళిపోతాడు ఆఫీస్కి వెళ్ళగానే యో తనకి టెక్స్ట్ చేస్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత మీరేం చెప్తే అదే చేస్తాను మీ గర్ల్ ఫ్రెండ్లా ఉంటాను ఇక్కడ మాత్రం మనం వర్క్ చేసుకుందాం ఆ కాఫీ మీకోసమే తెచ్చాను అని టెక్స్ట్ చేస్తుంది అది చూసిన తర్వాత హెంగ్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక అలా రోజులు గడిచిపోతూ అనమాట యోకి మిస్టర్ గూకి ఇద్దరు చాలా బాగా కేసులు సాల్వ్ చేస్తూ ఉంటారు కొంచెం వాళ్ళ కంపెనీ అనేది ప్రాఫీస్లోకి రావడం స్టార్ట్ అవుతుందనమాట మిస్టర్ గు యో ఇద్దరు కలిసి వర్క్ చేస్తూనే ఇదంతా జరుగుతుందని చెప్పి లీచున్ ఏమనుకుంటాడంటే వాళ్ళిద్దరిని మ్యాగజైన్కి కలిపి ఫొటోస్ తీద్దామనుకుంటాడు పాపులారిటీ కోసం ప్రమోషన్ కోసం దానికోసమే ఆఫ్టర్నూన్ లంచ్ అరేంజ్ చేస్తాడనమాట దాని గురించి డిస్కస్ చేయడానికి టీం అందరితోటి ఈ విషయం కి తెలిసి వెంటనే హెంగికి టెక్స్ట్ చేస్తుంది ఇద్దరు కలిసి ఫొటోస్ తీసుకోవడం ఏంటి నేను ఒప్పుకోనని చెప్పేసి వాళ్ళు ఒక రెస్టారెంట్లో లంచ్ చేస్తూ ఉంటే ఇతను కూడా రూయిని ఫెయిని తీసుకొని సైలెంట్గా బ్యాక్ సైడ్ ఇంకో టేబుల్లో కూర్చుంటాడనమాట హెంగ్ వాళ్ళ కాన్వర్జేషన్ అంతా వినాలని చెప్పేసి అప్పుడే వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఇలా మ్యాగజైన్లో మిస్టర్ గూని యోని ఇద్దరిని కలిపి ఫోటోస్ తీయాలనుకుంటున్నాం పాపులారిటీ కోసం అని చెప్పేసి అప్పుడే ఒక అమ్మాయి అలా చేస్తే ఏం బాగుంటుంది యోక్ ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా హెంగ్ తప్పుగా అనుకుంటాడు దాని గురించి చేయకపోవడమే బెస్ట్ అని చెప్పాను కానీ లీచున్ అవును కదా అసలు నేను హెంగు గురించే మర్చిపోయాను అని చెప్పేసి అంటాడు ఇంతలో యో లేదు లేదు ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ లేదు నా అల్టిమేట్ గోల్ ఏంటంటే నేను లైఫ్లో సక్సీడ్ అవ్వాలి నేను కూడా మంచి ప్లేస్లో ఉండాలని చెప్పేసి యో అంటుంది ఆ మాట విని ఇక హెంగికి యో మీద రెస్పెక్ట్ బాగా పెరుగుతుంది అనమాట అలా ఇక రోజులు గడిచిపోతూ ఉంటాయి యో ఎలా అయినా సరే హెంగ ప్లేస్లో తను కూడా అలాగే రావాలని చెప్పేసి తను కూడా ఏదైనా అసోసియేషన్కి పార్ట్నర్గా ఉండి హెంగ్లా మంచి పొజిషన్లో ఉండాలని చెప్పేసి అనుకుంటుంది అనమాట అది కూడా ఎవరు హెల్ప్ లేకుండా ఇండివిజువల్గా చేయాలనుకుంటుంది ఒక రోజు నైట్ మన హెంగ్ ఏ వచ్చే సమయానికి ఇల్లు అంతా డెకరేట్ చేసి ఇద్దరు యో కోసం డిన్నర్ ప్రిపేర్ చేసి రెడీగా ఉంటాడనమాట యో రాగానే అదంతా చూసి ఇదంతా నా కోసమేనా అంటే హెంగ్ అవును ఈ మధ్య ఓక్లో పడి నీకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని మర్చిపోయావు కదా గుర్తు చేయడానికి ఇదంతా అని చెప్పేసి హెంగ్ అంటాడు యో పక్కన కూర్చొని ఎందుకు ఇంతలా కష్టపడుతున్నావు నువ్వు ఇంత కష్టపడితే నేను చూడలేకపోతున్నాను మా కంపెనీలో జాయిన్ అవ్వచ్చు కదా నేను చూసుకుంటాను ఇదంతా ఎందుకు చెప్పు నీకని చెప్పేసి హెంగ ఎంతసేపటికి అలా మాట్లాడుతూ ఉంటే యో కాదు అస్సలు నచ్చదనమాట ఎందుకు ఇలా చేస్తున్నాడు నేను ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటున్నాను దాంట్లో తప్పేంటని చెప్పి నేను లీచినతో పాటు అలాగే మిస్టర్ గూతో పాటు ఒక ట్రైనింగ్కి వెళ్తున్నాను ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేశాక ఇంకా వేరే డొమైన్లో కూడా నేను కేసులు తీసుకోవచ్చు మిస్టర్ గూ నేను ఇంకా దాంట్లో కూడా డొమైన్ ఎక్స్పర్ట్స్ అవుదాం అనుకుంటున్నాము సో దాట్ మా కంపెనీలో కూడా అలాంటి కేసులు తీసుకోవచ్చు అని చెప్పేసి నేను ఎంత కష్టపడి వర్క్ చేస్తే అంత తక్కువ టైంలో బాగా సక్సెడ్ అవ్వగలను నీలాగా లైఫ్లో అని చెప్పేసి యో మాట్లాడుతూ ఉంటుంది హెయింగ్ సక్సెడ్ ఏముందిలే కావాలంటే చెప్పు మా ఫ్రెండ్స్ ఉన్నారు నీకు పరిశ్రమ చేస్తాను రేపు రీయూనియన్ ఉంది అంటే యో మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది నాకు మీ హెల్ప్ అవసరం లేదు ఇప్పుడు ఏంటి మీ హెల్ప్ లేకుండా మీ స్థానానికి నేను రాలని అనుకుంటున్నారా నాకు అంత క్యాబిలిటీ లేదనుకుంటున్నారా అని చెప్పేసి యో మళ్ళీ ఫీల్ అయిపోయి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది హెంగు కూడా ఇక చాలా ఫీల్ అవుతాడు ఎంత మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి వెళ్లే ముందు మీకు ఇష్టమైన డ్రామా ఇంటి కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్